వరంగల్ ఏంది అది వరంగల్ ఎప్పుడు సలవడా దొడుకుతూనే ఉండాలి చెప్పాలి కదా మనం ఏందో కానీ ఇందాక ట్రైలర్ ఎట్లుందని అనిల్ అడి అనిల్ రాగానే ట్రైలర్ ఎట్లుందో చెప్పినా అది ఇక్కడ స్టేజ్ మీద చెప్పకూడదు మినిమం డిగ్రీ చదవాలి అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదువుతానే అర్థం ట్రైలర్ ఎట్లుందనేది సరే కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ జాన్వరిలా అనిల్ పట్టుకొచ్చిండు వరంగల్కి సర్లేరు నీకెవరు సక్సెస్ మీట్కి మళ్ళీ మూడేళ్ళ తర్వాత మళ్ళీ అనిలే పట్టుకొచ్చిండు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్కి అంటే సక్సెస్ ముందే ఊహించేశాడు వరంగల్ దమ్మేందో అనిల్కి అప్పుడే అర్థమైంది సో అందుకే అనిల్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసిండు ఇక్కడ ఫస్ట్లీ షైన్ హరీష్ ప్రతి గారికి సాహు గారికి సార్ మా తెలంగాణలో దసరా కన్నా పెద్ద పండగ లేదు ఈ పండగ ఇక మీరు ఎంజాయ్ చేస్తారు చూడండి రెట్లుండదు తర్వాత ఐ థింక్ ర్యాంపీ యువర్ విజువల్స్ ఆ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ బ్రదర్ నేను నీతో రెండు సినిమాలు చేశాను నా ఒక సినిమాకి నంది అవార్డు కూడా కొట్టాడు మున్నాకి బట్ యువర్ విజువల్స్ ఆర్ స్టాండింగ్ ర్యాంపీ ఐమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అక్టోబర్ నైంటీన్త్ అండ్ తమ్మిరాజ్ గారు అనిల్ ఎంత నమ్ముతాడో మిమ్మల్ని నాకు తెలుసు ఒక తమ్ముడు లాగా మీరిద్దరు ఒక బ్రదర్స్ లాగా ఒక ఎడిటింగ్ రూమ్లో గంటలు గంటలు కూర్చొని ఎడిటింగ్ చేస్తారు ట్రైలరు అదే చెప్పాను కదా డిగ్రీ భాషలో అదిరిపోయింది తర్వాత మీ వరంగల్ ముద్దుబిడ్డ కాసర్ల శ్యామ్ దుమ్ము దిలిపేస్తున్నాడు ఈరోజు ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ పాటలకి ఎంత దమ్ వచ్చిందో మీరు చూసిన అది కాసర్ల శ్యామ్కి అందులో ఎంతో బాగా ఉంటుంది తర్వాత ఎడిటర్ ఫైట్ మాస్టర్ వెంకట్ వెంకట్కి వెంకట్ ని గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు అనిల్ ఈ సినిమాలో మామూలుగా చేయలేదన్న అని సో ఆల్ ది బెస్ట్ వెంకట్ నీ వర్క్ అక్టోబర్ నైన్టీన్త్ ఏందో తెలుస్తుంది జనాలందరికీ అండ్ అట్లనే ఇంకోరు టెక్నీషియన్స్ నేను మర్చిపోయినా ఇంకోరు ఆర్టిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు మీ అందరికి కూడా బాలకృష్ణ గారు సినిమాల్లో చేశారు అనే ఒక మార్క్తో మాత్రం మీరు ఉన్నారని నేను చెప్తాను సో ఇప్పుడు ఇక శ్రీలీల చాలా ముద్దుకున్నావు శ్రీలీల ఈరోజు మస్తు ముద్దుకున్నావు అంటే ఇందాక శ్రీలీల ఇక్కడ బతుకమ్మ ఒకసారి ఎత్తుకొని వచ్చి చాలా ఇమోషనల్ అయింది కళ్ళల్లో శ్రీలీల తెలంగాణలో పుట్టిన ప్రతి అమ్మకి అమ్మాయికి బతుకమ్మ అనేది ఒక పండగ కాదు ఒక ఇమోషన్ తొమ్మిది రోజులు ఎంత అందంగా చేసుకుంటారు అంటే శాటిలైట్ ఇమేజెస్ కనుక తీస్తే తెలంగాణ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తెలుస్తుంది బతుకమ్మ పండుగ అప్పుడు సో అలాంటి పండగని నువ్వు ఇంత వచ్చి ఇంత ముద్దుగా నువ్వు కాజలు ఆడుతూ ఉంటే నిజంగా చూడటానికి మాకే ఎంతో ఆనందం వేసింది కానీ శ్రీలీల సో ప్రౌడ్ ఆఫ్ యూ దట్ ఇంత తక్కువ టైంలో నువ్వు వచ్చి ఈ స్టేజ్కి ఎదగడం చాలా తక్కువ మంది కుదురుతుంది ఐ థింక్ యూఆర్ హియర్ టు ప్లే అ లాంగ్ ఇన్నింగ్స్ నువ్వు ఇందాక స్టేజ్ మీద నిలబడి నీ ఇమోషన్ చెప్పావు ఈ సినిమాతో ఎంత కనెక్ట్ అయ్యావని అది ట్రైలర్లో తెలుస్తుంది అక్టోబర్ నైంటీన్త్న నాకు తెలిసి తెలుగు అని తెలిసిన ప్రతి అమ్మాయి నీతో రిలేట్ అవుద్దని నేను అనుకుంటున్నాను అది డెఫినెట్గా జరుగుద్ది అనే ఆలోచనతో నేనున్నాను అండ్ కా కాజల్ నేను ముద్దుగా క్యాచ్ అని పిలుచుకుంటాను ఎప్పుడో పదమూడేళ్ళ కింద బృందావనంతో కలిసాము ఒక నేను డైరెక్టర్గా తను ఒక యాక్టర్గా కానీ మా రిలేషన్షిప్ సినిమాని దాటి వెళ్ళిపోయింది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు పెళ్లి చేసుకుంది ఒక కొడుకు పుట్టాడు కానీ గ్లామర్ మాత్రం ఏం తగ్గలే ఇంకా చాలా ఇల్లు ఇక్కడ ఉండటానికి వచ్చింది కాజల్ ఇందాక చెప్తుంది నేను పోయిన జన్మల్లో తెలుగుదాన్ని అయి ఉంటాను అంటే ఈ జన్మలో కూడా నువ్వు తెలుగుదానివే అని చెప్పాను నేను సో కాజల్ యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ టెలింగ్ యూ బాలకృష్ణ గారు ఇందాకే అక్కడ కూర్చోని చెప్తుంది ఆయన ఎంత మంచివారంటే ఊరికే రావు మంచి మన దగ్గరికి మన మనసు మంచిది అయితేనే మనకు మంచి జరుగుద్ది అని అదే మీరని చెప్తుంది ఇందాక అది మీకు ఇవ్వడం లేదు బట్ ఇక్కడ నుంచి నేను మీకు చెప్తున్నాను ఇక ఎన్బికే నందమూరి బాలకృష్ణ సార్ మీ సినిమాల గురించి చెప్పడానికి నేను సరిపోను సార్ ఎందుకంటే స్కూల్లో మాకు సినిమాలు నిజంగా పెరుగుతున్నప్పుడే మీ సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయినాయి సిల్వర్ జూబ్లీలు ఆడినాయి వన్ ఇయర్లు ఆడినాయి గారి మనవాడు కానీ ముద్దుల మావయ్య కానీ అసలు అప్పటి నుంచి చరిత్ర రాసుకుంటూ పోతే మీ చే ఎన్నో రాసున్నాయి కానీ మీ సినిమాల గురించి నేను మాట్లాడేంత పెద్ద ఉంది కాదు సార్ కానీ మీ పక్కన నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఒక్కొక్క సీన్ చెప్తున్నప్పుడు ఏదో ఇదే మీ ఫస్ట్ సినిమా అన్నట్టుగా చెప్తున్నారు సార్ మీరు మీలో ఇంకా ఏమాత్రం ఆ ఇన్నోసెన్స్ కానీ అది కానీ పోలేదు సార్ అది నిజంగా మీకు భగవంతుడు ఇచ్చిన వరం నేను సినిమాల గురించి మీతో మీ గురించి మాట్లాడే ఒక ఇన్సిడెంట్ గురించి నేను చెప్పాలి సార్ ఒక రెండు నెలల కింద మా మావయ్య గారికి లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది నాకు హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు నేను అడిగినా ఏ డాక్టర్ దగ్గరకు పోవాలి నాకు అర్థమవుతలేదు ఎందుకంటే నా వైఫ్ మాల్ని కూడా బ్లాంక్ అయిపోయినాం అందరం సడన్గా తెలిసేసరికి అందరు చెప్పింది ఒకే ఒక పేరు డాక్టర్ సెందిల్ రాజప్ప బసవతారకం ఇన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటారు మీరు వెళ్ళి కలవండి అని నేను ఎప్పుడు బసవతారకం ముందుకు అక్కడ వినాయకం టెంపుల్ ఉంటుంది అక్కడ ఎప్పుడు పోతూ ఉంటా అక్కడ చాలా మంది అక్కడ పడుకొని ఉంటుండే నేనే రెండు మూడు సార్లు అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టించిన కానీ ఫస్ట్ టైం రెండు నెలల కింద నేను బసవతారకం ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టిన మా మావయ్య గారిని తీసుకెళ్ళాను నేను సార్ మీ జన్మ ధాన్యం అయిపోయింది సార్ మీరు చేసిన ఈ సినిమాలు కానీ ఇవన్నీ కానీ నథింగ్ సార్ ఎందుకంటే నా ఫ్రెండ్ జాన్తన్ కూడా అక్కడే పనిచేస్తూ ఉంటాడు హెడ్ అండ్ నెక్లో నేను అడిగినాను ఏంట్రా ఇది ఇంతమంది ఇంత రోజు ఇంతమంది వస్తారంటే రోజు వంద మంది పేషెంట్లను చూస్తాం రోజు ఏడిని మీరు సర్జరీలు చేస్తామని చెప్పాడు సార్ ఇంకా దీనికన్నా మీరు సాధించేది ఏముండదు సార్ నందమూరి బాలకృష్ణ ఈ పేరు చాలా ఏళ్ళు యాదు ఉంటుంది గుర్తుపెట్టుకోని రీ థ్యాంక్ యూ అండ్ నా తమ్ముడు అనిల్ దా ప్లీజ్ అనిల్ గురించి నేను చెప్పాలి మనకు జీవితంలో కొంతమంది కలుస్తూ ఉంటారు ఎట్లా కలుస్తారో ఏందో తెలియదు నాకు ఇండస్ట్రీ మూలంగా అనిల్ కలిసిండు అంటే ఎట్లా అనిపిస్తుంటుంది అంటే కొంతమందితో మనం గలవగానే అనిపిస్తుంది ఏ వీడి కోసం ఏమన్నా చేయొచ్చు రా జాన్ ఇచ్చేయొచ్చు అనిపిస్తుంది అలాంటి వాడు నా అనిల్ నాకు అట్లే అనిపించింది అనిల్ కలిసినప్పుడు ఇప్పటికీ నన్ను అన్న అన్న అని పిలుస్తూ ఉంటాడు నాకు తమ్ముడు అని నాకు నిజంగా తమ్ముడు లేడు నాకు తమ్ముడు అంటూ ఉండే అనిలే ఎందుకంటే నేను ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నా కానీ అనిల్తోనే మాట్లాడతాను అనిల్నే పిలుస్తాను తను వచ్చిన ఎనర్జీ కానీ తను తెచ్చే ఎనర్జీ కానీ అది సెట్లోనే కాదు ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఎక్కడ కానీ ఒక కథని అవలీలగా రా అంటే ఒక సీన్స్ కానీ ఇవి కానీ ఈయన నిజంగా చెప్తున్నా సరస్వతి పుత్రుడు నేను అనిల్ గురించి మాట్లాడుతుంటే అనిల్ గారి నాన్న గురించి మాట్లాడాలి ఆయన రామోజీ ఫిలిం సిటీలో అనిల్ షూటింగ్ చేస్తుంటే సర్లేరు నీకెవరికి అనిల్ గారి నాన్నగారు సర్ రండి సార్ ఆయన అమీర్పేట్ నుంచి మెట్రో లైన్లో ఒక పదకొండు గంటలకి లంచ్ తీసుకొని బయలుదేరతారు బయలుదేరే ఎల్బీ నగర్లో దిగి ఒక కార్ ఎక్కి అనిల్ దగ్గరికి వెళ్ళి ఆయనకి లంచ్ మళ్ళీ ఆయన ఇంట్లోంచే తీసుకెళ్ళి పెడతారు ఒకప్పుడు బస్ డ్రైవర్ సారు ఇప్పుడు చూడండి అనిల్ వాళ్ళ నాన్న ఈయన కోసం అందరూ మీరు అందరూ చప్పట్లు కొట్టాలి వీళ్ళు లేకపోతే మనం లేం గుర్తుపెట్టుకోండి ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన అమ్మా నాన్నల కన్నా మించి ఇంకొవ్వరు కాదు సో అలాంటి తండ్రి ఉన్న అనిల్ ఎంతో అదృష్టవంతుడు మీ ఆశీర్వాదమే సార్ అనిల్కి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఉంటుంది ఇన్ని తక్కువ అన్ని హిట్లు అంటే అన్ని హిట్లే ఇవ్వడం అనేది ఇది నిజంగా అనిల్ తను ఉన్న పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఈ అన్ని సినిమాలకు మించి భగవంత్ కేసరి అనేది అక్టోబర్ నైన్టీన్త్ మన దసరా ఎట్లుంటో తెలుసగా తెలంగాణలో అది చూపిద్దాం మనం థియేటర్ల బట్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ హియర్ అండ్ ఒకటి మాత్రం చెప్తున్నా వరంగల్ ఎప్పుడు మామూలుగా అంటే ఒక ఎప్పుడు ఉడుకుతూనే ఉంటుంది ఇక్కడ నుంచి ఎన్నో పుట్టాయి ఎన్నో చేశాయి ఈరోజు ఈ గడ్డ మీద మేము వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా అదృష్టంలో భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వంశి గారు మీరు ఇలా తెలంగాణలో మాట్లాడుతుంటే